ఏమంటున్నాడంటే మొదట అన్న పదం ఉపయోగించాడు. మొదట ఏమి ఎదగలట? ఆయన రాజ్యాన్ని, నీతిని. మొదట అనగానే ఏంటి? ఆయనకే మొదట స్థానం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నా పెన్న పడిపోయింది, తర్వాత నా గోల్డ్ రింగ్ పడిపోయింది అనుకోండి. పెన్ అనుకోండి పనులన్నీ అవగొట్టుకుని ఎదుగుతాం, గోల్డ్ రింగ్ అనుకోండి పనులు అయిన తర్వాత ఎదుగుదామండి ఖాళీ ఉన్నప్పుడు అంటావా? పనులన్నీ మానుకొని ఎదుగుతాం. అరే ఆకారంలో ఏది పెద్దదయ్యి అంటే పెన్నా రింగా? పెన్నే. మరి దేనికి ప్రాధాన్యత? రింగ్కే. నీ పనులన్నీ మానుకొని దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో, మొదట నువ్వు దేనికి ఇవ్వాలయ్యా అంటే గోల్డ్ రింగ్ కాదు పరలోక రాజ్యం అంటే అది కూడా తక్కువే. మొదట ఆయనకే స్థానం. నువ్వన్నీ మానుకొని ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి. నువ్వన్ని సమయాల్లో ఆయనకే మొదట స్థానం ఇస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే అవన్నీ ఇస్తాడట. ఏవన్నీ? బ్రాకెట్ ఉందనుకోకండి అక్కడ. అవన్నీ అంటే ఏంటయ్యా అంటే పైన చెప్పాడు, అన్యజనులు దేని కొరకు ఏడుస్తారట? తిండి కొరకు ఏడుస్తారు. అన్యజనులు దేని కొరకు బాధపడతారట? వస్త్రం కొరకు బాధపడతారు. అన్యజనులు దేని కొరకు ఏడుస్తారయ్యా అంటే కొన్ని వస్తువుల కొరకు ఏడుస్తారు. వాళ్ళు ఏటి కొరకైతే కావాలని ఆర్తనాదనాలు చేస్తున్నారో అవన్నీ నీకు కూడా అవసరమని నాకు తెలుసు. అవన్నీ నేను కూడా నీకు ఇస్తాను. అవన్నీ నీకు ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సింది అని చెప్పిన, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా రాజ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ నీతికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు. ఒక మేము ఎక్కడ టెక్కల సభకి వెళ్తే క్రైస్తవుడు అయ్యాడట. ఒక 5-6 నెలలు అవుతుంది అతడు విగ్రహారాధనలో ఉండేవాడు. క్రైస్తవుడు అయ్యి వచ్చి డిఎస్సి ఎగ్జామ్ రాశాడట, ఒక్క మార్కులు పోయిందట. అప్పుడు అంటున్నాడు సాక్ష్యం అన్నమాట, అన్నాడు అటు రాలేదు ఎగ్గొడేసాడారు ఆ అబ్బాయిని మోటివేషన్ చేయండి అని చెప్తున్నాడు. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే, అందరు దేవుళ్ళని కాదనుకుని ఈ దేవుడే అనుకుని ఈ దేవుని దగ్గరకు వచ్చాను, ఈ దేవునికి చాలా ప్రాధాన్యతనిచ్చాను, నేను ఉపవాసం కూడా ఉన్నాను, ఇంకా ఆదివారం కూడా మానకుండా చర్చకెళ్తున్నాను, ఒక్క మార్క్ అండి, ఒక్క మార్క్ ఇవ్వలేకపోయాడు. ఏం దేవుడు అండి అని దేవుడు లేడన్నాడు గొడవలే. చూసారా? దేవుడు లేడన్నాడు. ఏంటి మార్కు కొరకు ఏమన్నాడు? దేవుడు అంట. నీ రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళలేదంటే నీకు ఒక్క మార్కు కూడా దేవుడు హెల్ప్ చేయట్లేదంటే నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నువ్వు నిజముగానే ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తే నేనెక్కడున్నా ఏ జోన్లో ఉన్నా ఆయన మహిమార్థముగా నిన్ను వాడుకుంటాడు. లూది అని రక్షించిన తర్వాత వ్యాపారం మానే అన్నాడు దేవుడు? మానే అన్నాడా? మానే అన్నా. అప్పటి వరకు ఆవిడ ఏ విషయాలతో టయ్యప్పోయి ఉందంటే బిజినెస్ తో టయ్యప్పోయింది. ఇప్పుడు ఎప్పుడైతే గాస్పల్ తెలిసిందో, సువార్త తెలిసిందో, ఇప్పుడు ఆ టైఅప్ అయినదంతా లేదు. ఏవైతే కమ్యూనికేషన్లో ఉందో ఇప్పుడు ఏమైంది అంటే అవన్నీ గాస్పల్ సెంటర్స్ అయ్యాయి. వ్యాపారం జరిగే సత్సంబంధాలు ఇప్పుడు ఏమయ్యాయి అంటే సువార్త సంబంధాలుగా మారాయి. ఒకవేళ నువ్వు పెద్ద వ్యాపార వ్యక్తి అవ్వచ్చు, నువ్వు అక్కడే ఉండు, కానీ సువార్త కొరకు సాక్షార్థముగా ఉండు. నువ్వు మంచి అధికారులు, ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, నిన్ను అకౌంట్కి పెట్టాడయ్యంటే నీకున్న కలెక్షన్స్ అన్నిటికీ నువ్వేం చేస్తావు తెలుసా? సువార్తగా మార్చు. ఇస్తాడు ఆయన, ఇవ్వడంట్లా. ఆయన ఏ టైంకి ఏ మనిషికి ఏం అవసరమో ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట ఎతకండి. అన్యజనులు ఎతక్కే అవన్నీ కావాలని ఏవేవో యజ్ఞయాగాలు చేస్తారు, వాళ్ళకి తృప్తి ఉండదు.